హలో వెల్కమ్ టు SBS Kitchen and Vlogs వీడియోలోకి వెళ్ళే ముందు ఒక మంచి మాటనైతే చూసేద్దామా ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమైనట్లే అదే ఆత్మవిశ్వాసం మనలో నిబ్బరంగా ఉంటే మనం విజయం వరించినట్లే అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లోను ఎన్నో ప్రాబ్లమ్స్ ని మనం ఫేస్ చేస్తూ ఉంటామండి ప్రతి ప్రాబ్లమ్ లోను కూడా మనం డిప్రెస్ లోకి వెళ్ళకుండా ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధించేస్తాం మంచి మాట అయితే బాగుంది కదా ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ రోజు వీడియోలో కట్లెట్స్ అండి చికెన్ కట్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా మనం బ్రెడ్ క్రమ్స్ని అయితే రెడీ చేసుకోవాలి దానికోసం స్టవ్ పైన ఒక పాన్ ఉంచేసి ఒక 3 బ్రెడ్ పీసెస్ని మిక్సీ పట్టేసుకొని ఆ పౌడర్ని నేను ఇక్కడ ప్యాన్లో వేస్తున్నాను ఫ్లేమ్ అయితే ప్యాన్ వేడెక్కిన తర్వాత సిమ్లో ఉంచేసానండి కంప్లీట్గా సిమ్లో ఉంచేసుకొని దీన్ని ఇలా కలుపుకుంటూ వేపేసుకోవాలి కలపకుండా స్టాప్ చేసేస్తే బ్రెడ్ క్రమ్స్ అనేది మనకు నల్లగా అయిపోతాయి సో ఇలా కలుపుకుంటూ వేపేసుకోవాలి ఇవి బాగా క్రిస్పీగా వస్తుందండి క్రిస్పీగా వచ్చే వరకు మనం దీన్ని ఇలాగా సిమ్లోనే ఉంచేసుకొని కలిపేసుకోవాలి హై ఫ్లేమ్లో అసలు ఉంచకూడదండి హై ఫ్లేమ్లో ఉంచడం వల్ల మనకి ఇవి మాడిపోతాయి ఇలా ఒక 2 to 3 మినిట్స్ మనం వెయిట్ చేస్తే అవి కాస్త క్రిస్పీగా వచ్చేస్తాయి తీసి పక్కన ఉంచేసుకోవాలి ఇప్పుడు చికెన్ని తీసుకోవాలి బోన్లెస్ చికెన్ని ఒక 300 గ్రామ్స్ వరకు తీసుకొని మిక్సీ పట్టేసుకొని దాన్ని కూడా పక్కన ఉంచేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అన్నది తీసేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి జీరాని వేసుకోవాలి జీరా 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి అలాగే మనం సన్నగా చాప్ చేసుకొని ఉంచేసుకున్న ఆనియన్ని కూడా ఒక 3 ఆనియన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఆనియన్ అనేది మనకు పూర్తిగా ఏం మగ్గవలసిన అవసరం లేదండి జస్ట్ లైట్గా కాస్త కలర్ అన్న చేంజ్ అయితే చాలు మరీ ఎక్కువగా అవసరం లేదు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి సన్నగా చాప్ చేసుకొని ఉంచేసుకున్న జింజర్ 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్ అలాగే పచ్చిమిర్చి కూడా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఇవన్నీ కూడా సన్నగా చాప్ చేసుకొని ఉంచుకున్నవి 1 టేబుల్ స్పూన్ అయితే నేను ఇక్కడ యూజ్ చేశాను మీరు కావాలనుకుంటే గ్రీన్ చిల్లీ ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు 1/4 టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ కారం 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ మొత్తం అన్నిటినీ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఇవి కాస్త మగ్గితే చాలు తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టేసుకొని చేసుకున్న చికెన్ ఉంది కదా దాన్ని కూడా వేసేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా నేను ఫ్లేమ్ అన్నది మీడియంలో ఉంచేసాను చికెన్ వేసిన తర్వాత ఫ్లేమ్ అన్నది సిమ్లోకి ఉంచేసుకొని మొత్తం అంతా కూడా ఇలాగా కలిపేసుకోవాలి మొత్తం అంతా చికెన్కి పట్టేలాగా కలిపేసుకోవాలండి ఫ్లేమ్ అయితే అసలు హైలో ఉంచకండి హైలో ఉంచితే త్వరగా అడుగంటిపోతుంది సిమ్లోనే ఉంచేసుకొని మొత్తం అంతా కూడా ఇలా కలుపుకుంటూ చికెన్ అంతా కూడా మనకు పచ్చివాసన పోయే వరకు వేపేసుకోవాలి చికెన్ కూడా చూసారు కదా బాగా పచ్చివాసన పోయి అది మనకు టెండర్గా అవుతుంది అప్పటి వరకు దాన్ని కలుపుకుంటూ వేపేసుకోవాలి కొద్దిగా కొరియాండర్ అండి కొత్తిమీరని కూడా సన్నగా చాప్ చేసుకొని ఉంచుకున్నది వేసేసుకోవాలి అలాగే ఇక్కడ నేను పెప్పర్ పౌడర్ని యూజ్ చేస్తున్నానండి నల్ల మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇవి మొత్తం అంతా వేసేసి ఒకసారి మళ్ళీ అంతా కూడా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు పక్కనైతే ఉంచేసుకోవాలండి బాగా వేడిగా ఉంటుంది కదా సో దీన్ని కాసేపు పక్కన ఉంచేసుకోవాలి మీ దగ్గర ఏదైనా స్మాష్ చేసేది ఉంటే దీన్ని స్మాషర్ తోటి స్మాష్ చేసేసుకోవచ్చండి లేదు అని అనుకుంటే దీన్ని మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు స్టవ్ కట్టేసి పక్కన ఉంచేసాను నేనైతే దీన్ని మిక్సీ పట్టేస్తున్నానండి మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి మొత్తం అంతా కూడా వేరే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అలాగే మొత్తం మిగిలిన చికెన్ అంతా కూడా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసేసుకొని మనం ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి మరీ మెత్తగా అసలు గ్రైండ్ చేయకండి ఇలా మొత్తం అంతా కచ్చా పచ్చాగా రెడీ చేసేసుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ చాప్ చేసుకొని ఉంచుకున్న ఆనియన్ ఇక్కడ మీరు కావాలంటే గ్రీన్ చిల్లీస్ని మళ్ళీ యాడ్ చేసేసుకోవచ్చండి. నేనైతే యాడ్ చేయట్లేదు, నాకు కారం అయితే సరిపోతుంది అనిపించింది. స్పైసీ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకోవచ్చు. మనకు బైండింగ్ కోసం ఇక్కడ పొటాటోస్ని తీసుకున్నాను, మీడియం సైజ్ పొటాటోస్ని ఒక 3 పొటాటోస్ని తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసి ఉడికించేసుకోవాలండి. ఉడికించిన తర్వాత వాటిని పీల్ తీసేసి మొత్తం స్మాష్ చేసేసుకోవాలి. ఆ స్మాష్ చేసేసుకొని ఉంచేసుకున్న పొటాటోస్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేసేసుకొని చూపిస్తున్న విధంగా కట్లెట్ని అయితే రెడీ చేసుకోవాలి. ఇలా బాల్లా చేసి అలా మరీ పల్చగా ఉండకూడదు, అలాగని మరీ లావుగా ఉండకూడదండి. మన కట్లెట్ ఎలాగైతే ఉంటుందో అదే షేప్లో అదే సైజులో కట్లెట్ని అయితే రెడీ చేసుకొని ఉంచేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చూస్తున్న విధంగా అలాగే మొత్తం అంతా కూడా మనం ఇలాగా కట్లెట్స్ అన్నీ కూడా రెడీ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. చూసారు కదా, మొత్తం అంతా కూడా ఇలా కట్లెట్లా రెడీ చేసేసుకొని పక్కన ఉంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను 3 ఎగ్స్ని అయితే తీసుకున్నానండి. బౌల్లో 3 ఎగ్స్ తీసేసుకొని ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నల్ల మిరియాల పొడి, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా తీసుకుంటున్నాను. సాల్ట్ అయితే ఎక్కువ వేయలేదండి, జస్ట్ లిటిల్గా వేసుకున్నాను. మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా ఎగ్ బీటర్ తోటి, లేదంటే మీ దగ్గర ఏదైనా స్పూన్ ఉంటే స్పూన్తో అయినా సరే మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. ముందుగా మనం రెడీ చేసుకొని బ్రెడ్ క్రామ్స్ని అయితే పక్కన ఉంచేసుకున్నాం కదా, ఆ బ్రెడ్ క్రామ్స్లోకి జస్ట్ ఒక్క పించ్ అండి, ఒక్క పించ్తో సాల్ట్, అలాగే ఒక పించ్ ఆఫ్ గరం మసాలా, అలాగే ఒక పించ్ ఆఫ్ చాట్ మసాలాని కూడా వేసుకోవాలి. ఎక్కువైతే అవసరం లేదు. మొత్తం అంతా కూడా ఒకసారి కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చేసుకొని పక్కన ఉంచేసుకున్న కట్లెట్ని ఫస్ట్ చూపిస్తున్న విధంగా రెడీ చేసుకుని ఉంచుకున్న ఎగ్ మిక్చర్ ఉంది కదా, అందులోకి డిప్ చేసేసుకొని దాన్ని నెమ్మదిగా బ్రెడ్ క్రామ్స్లో రోల్ చేసేసుకొని ఇలా పక్కన ఉంచేసుకోవాలి. అలాగే అన్ని కట్లెట్స్ని కూడా ఫస్ట్ ఎగ్ మిక్చర్లో డిప్ చేసుకోవాలి, బ్రెడ్ క్రామ్స్లో రోల్ చేసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఈ బ్రెడ్ క్రామ్స్ అన్నవి మనం బయట కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయండి. నేనైతే ఇంట్లోనే హోమ్ మేడ్ బ్రెడ్ క్రామ్స్ని అయితే చేశాను. ఈ బ్రెడ్ క్రామ్స్ని మనం స్టోర్ కూడా చేసేసుకోవచ్చు, ఏదైనా ఒక 8x8 గ్లాస్ కంటైనర్లో ఉంచేసుకొని. మొత్తం అన్నీ కూడా ఇలా చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 15 మినిట్స్ వరకు ఉంచాలండి. 15 మినిట్స్ తర్వాత వీటిని బయటికి తీసి చూస్తే ఇలా చూసారు కదా. ఇప్పుడు ఆయిల్ అన్నది వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచేసుకొని ఒక్కొక్క కట్లెట్ని మనం ఆయిల్లో వేసేసుకొని మనకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసేసుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్ అయితే కాస్త తక్కువగానే తీసుకున్నానండి, ఎందుకంటే చికెన్ కదా, అందుకని నేను కాస్త తక్కువ తీసేసుకున్నాను. చూసారు కదా, ఇలాగా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని నెమ్మదిగా కట్లెట్స్ని అన్నిటినీ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపేసుకోవాలి. చికెన్ కట్లెట్స్ అన్నవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి ఈవినింగ్ స్నాక్గా తీసుకోవచ్చు, పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మీరు కావాలనుకుంటే దీన్ని టమాటో సాస్తో కూడా తీసేసుకోవచ్చు, లేదంటే అలా ప్లెయిన్గా తీసేసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, చికెన్ కట్లెట్స్ ఎంతో ఎమ్మీ టేస్టీగా ఉన్నాయి కదా, చాలా టేస్టీగా ఉన్నాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు తెలియచేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ని కూడా ఆల్కి ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.